మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. నన్ను ముట్టుకోవద్దు అని మరియుతో యేసువారు ఎందుకంటారో, కానీ తోమాను మాత్రం ఎందుకు ముట్టుకోమంటారో, గాయాలను చూడమంటారో, ఈ వివరణంతా ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరియ మొదటగా చూసింది, నా ప్రభు మళ్ళీ తిరిగి వచ్చారు అనే ఆశ్చర్యంతో ఆనందంతో ఉత్సాహంతో యేసు వారిని ముట్టుకోవాలి అని చూస్తుంటే యేసువారు మరియను ముట్టుకోనివ్వలేదు, ముట్టుకోవద్దు అంటారు. యోహాన్ సువార్త 20:17 చూడండి, టచ్ మీ నాట్ అంటారు. కానీ ఆ తరువాత తోమాతో మాత్రం నన్ను ముట్టుకో, గాయాలు చూడు, గాయాలలో వేలు పెట్టు అంటూ మాట్లాడతారు. యోహాన్ సువార్త 20:27 తోమాను ముట్టుకొనిస్తారు. మరియను ఎందుకు ముట్టుకోనివ్వలేదు, ఎందుకు ముట్టుకోవద్దు అన్నారు, కానీ తోమాను మాత్రం ఎందుకు ముట్టుకోనిచ్చారు, ఎందుకు ముట్టుకోమన్నారు, క్లియర్గా డీటెయిల్గా వివరిస్తాను, శ్రద్ధగా వినండి, పూర్తిగా వీడియో చూడండి. యోహాన్ సువార్త 20:17 నన్ను ముట్టుకోవద్దు అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అని ఉంటుంది, కొన్ని ట్రాన్స్లేషన్స్లో టచ్ అనే దాని ప్లేస్లో క్లింగ్ అని ఉంటుంది. దీన్ని పట్టుకొని క్లింగ్ అంటే వాటేసుకోవడం, కౌగులించుకోవడం, హత్తుకోవడం అనే అర్థం వస్తుందని అనేక మంది బోధిస్తున్నారు సేవకులతో సహితం. దానిని బట్టి మరియకు యేసుకు మధ్య సంబంధం ఉందని, హత్తుకునేవారు అని, కౌగులించుకునేవారు అని వెర్రికూతలు కూస్తున్నారు అజ్ఞానులు. జాగ్రత్త, అమ్మా అని పిలిచే వ్యక్తి యేసుక్రీస్తు వారు, నా దేవా నా ప్రభువా అని పిలిచే వ్యక్తి మరియా, వీరిద్దరి మధ్య దైవిక సంబంధాన్ని అర్థం చేసుకోవడం చేతకాక మదమిక్కి వెర్రికూతలు కూస్తున్నారు కొంతమంది. దైవిక బంధాన్ని ఎలాంటి కన్నుతో చూస్తుంటే, నీ ఇంట్లో, నీ సమాజంలో, నీతోటి వారితో నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా చూస్తున్నావో నీకే అర్థం కావాలి. ఇకపోతే యోహాన్ సువార్త 20:17 అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అమ్మా అని సంబోధిస్తారు, నా దేవ నా ప్రభు అని మరియ సంబోధిస్తుంది. అలాంటిది తప్పుగా వక్రీకరించకూడదు వీరి విషయంలో. అసలు ముట్టుకోవద్దు అనే విషయానికి వద్దాం. ముట్టుకోవద్దు అంటే క్లింగ్ టు, లే హోల్డ్ ఆఫ్ అంటే దాని అర్థం పట్టుకోవడం లేదా గట్టిగా పట్టుకోవడం అని అర్థం వస్తుంది, అంటే గ్రిప్ అని అర్థం వస్తుంది. అంతే తప్ప కౌగిలింత కాదది, ఇట్ వాజ్ ఎ గ్రిప్. మరి యేసువారు ఎందుకు ఇలా అన్నారు, ముట్టుకోవద్దని ఎందుకు అన్నారు, క్లింగ్ అని గ్రిప్ అని ఎందుకు అన్నారు అంటే, ఆమె ప్రభువు వచ్చారని సంతోషంతో మరలా తిరిగి వెళ్లకుండా వారితోనే ఉంటారు అనుకుంది, విడిచి వెళ్ళవద్దని గట్టిగా పాదాలు పట్టుకొని ఏడుస్తుంది. ఆమె అలానే చేస్తుంది అని యేసువారికి తెలుసు, అంతకుముందు కూడా అలానే చేసింది, అందుకే అలా అన్నారు. మత్తయి సువార్త 28:9 చూడండి, యేసువారి పాదాలు పట్టుకొని ఆయన్ని ఆరాధించారు అని. మరియు కూడా ఈ సంతోషంలో పాదాలు పట్టుకొని ఆరాధించాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే ఆయన ముట్టుకోవద్దు అన్నారు. మరి అనుకుంటుంది శాశ్వతంగా యేసువారు వారితోనే ఉంటారు అనుకుంటుంది, ఆయన చెప్పినట్టు తిరిగి వచ్చారు కాబట్టి మరలా తిరిగి మనతోనే ఉంటారు అనుకుంటుంది. యేసుక్రీస్తు వారు ఆ వచనంలోనే సమాధానమిచ్చారు, ఎందుకంటే ఆ వచనంలోనే సమాధానం చెప్పారు, నా తండ్రి వద్దకు ఎక్కి పోలేదు గనుక ముట్టుకోవద్దు అంటారు. ఆ వచనంలోనే ఆన్సర్ కూడా ఉంది, ఆయన తండ్రి వద్దకు వెళ్ళాలి. మరియకు అదే చెప్పారు, మీతో శాశ్వతంగా ఉండేది కాదు, దేవుని దగ్గరకు వెళ్ళాలి, కనపరుచుకోవాలి అని. అలా అయితే తోమాను ఎందుకు ముట్టుకొనిచ్చారు, ఎందుకు గాయాలపై వేలు పెట్టనిచ్చారు? తోమాకు కనిపించి తాకమని ముట్టుకోమని చెప్పింది ఆ రోజు కాదు, 8 రోజుల తర్వాత. మరియను ముట్టుకోవద్దని చెప్పిన రోజే ఆ రోజే స్త్రీలకు కూడా కనిపించారు, శిష్యులకు కూడా కనిపించారు. కనిపించారు బట్ ఎవరూ తాకలేదు. తర్వాత ఆయన వెళ్ళిపోయి మరల 8వ రోజున లేదా 8 రోజుల తర్వాత కనిపించారు. ఇప్పుడు తోమ ముట్టుకున్నాడు. ఇప్పుడు వారితో 40 రోజులు ఆయన ఉన్నారు, తిన్నారు, బోధించారు. ఆ తర్వాత ఆరోహణమయ్యి పరలోకం వెళ్ళిపోయారు. మొదటి రోజు ఆదివారం తాకవద్దు అని మరల 8 రోజులకు తాకమని చెప్తుంటే, ఈ 8 రోజులలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు, తండ్రి వద్దకు వెళ్ళారా అని మీకు డౌట్ రావాలి. యేసుక్రీస్తు వారు ఆ రోజు పునరుద్ధానుడిగా లేచి తండ్రికి కనపరచాలి, అందుకే ముట్టుకోనివ్వలేదు. వారికి కనిపించి తండ్రి వద్దకు వెళ్ళారు, మరల 8 రోజులకు వచ్చారు. 40 రోజులు వారితో ఉండి శాశ్వతంగా ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారు? పునరుద్ధానం జరిగి తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మహిమతో ఉన్నారాయన ప్రస్తుతం. దేవుని దగ్గరకు వెళ్ళి ఆ విజయాన్ని పంచుకోవాలి, దేవునికి కనపరుచుకోవాలి, ముఖ్యంగా
ప్రాముఖ్యంగా మనతో నిత్యం ఉండడానికి ఆదరణకర్తను పంపించాలి. పంపించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా భూమి మీద నివసించాలి అంటే పునరుద్ధానుడైన యేసు వెళ్తేనే తప్ప సాధ్యం కాదు. యోహాను సువార్త 16:7 వాక్యంలో ఆయన అంటారు, నేను తండ్రి యొద్దకు వెళితే తప్ప ఆదరణకర్త మీ వద్దకు రాడు అని. నేను వెళితేనే ప్రయోజనకరము, లేకుంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు రాడు అంటారు. అదే యోహాను సువార్త 20:22 వాక్యంలో చూస్తే వారికి పరిశుద్ధాత్మను పొందుడి అంటారు, ఎవరి పాపాలు క్షమింపనిత్తురో వారి పాపాలు క్షమించబడతాయి అని శిష్యులకు చెప్తారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్తేనే తప్ప రాడు అని ముందు చెప్పి ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందండి అంటారు. ఎందుకు అంటే ఆయన వెళ్ళి తిరిగి వచ్చి ఆదరణకర్తను తీసుకుని వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఆయన వెళ్తేనే కదా పరిశుద్ధాత్మ దేవుడు రాగలరు. ఆయన దేవునికి ఎక్కిపోయి కనపరుచుకొని ఆదరణకర్తను శిష్యులకు ఇచ్చారు. దట్ వాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మరియను తాకొద్దని తోమాను తాకమనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మరియకు తోమాకు ఇద్దరికి ఇచ్చినటువంటి కమాండ్స్ అనేవి వేరు, ఇద్దరికి పోలిక అనేది ఉండదు. మరియకు చెప్పింది ఆయన దేవుని దగ్గరకు వెళ్ళక ముందు, తోమాకు ముట్టుకోమని చెప్పింది మాత్రం దేవుని దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత. సో ఇది క్లియర్ కదా. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, తోమాకు పునరుద్ధానుడై లేచి వచ్చిన సంగతి నిరూపించాలి. తోమా నమ్మటం లేదు కాబట్టి నిరూపించాలి. కానీ మరియా పునరుద్ధానుడని యేసుక్రీస్తు వారిని చూసింది, ఆయనతో మాట్లాడింది, ఆయనను గుర్తుపట్టింది, మాటను బట్టి గుర్తుపట్టి బోధకుడా అన్నది, నా ప్రభువా అన్నది. సో తోమాకు మాత్రమే ప్రూఫ్ కావాలి, మరియకు కాదు. కాబట్టి మరియ ముట్టుకోవలసిన అవసరం లేదు. ఇక అడిషనల్గా ఇంకొక విషయం ఏంటి అంటే, ఆయన పరలోకానికి తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే కలంకము లేని నిష్కలంకమైన మచ్చ కూడా లేని గొర్రెపిల్లగా ల్యాంబ్ ఆఫ్ ఎలోహీమ్గా వెళ్ళాలి. పాపంతో ఉన్న మనుషులు తాకితే, అపవిత్రత కలిగితే ఆయన త్యాగము శ్రమ పవిత్రతకు ఆటంకం కలుగుతుంది. అందుకే పర్ఫెక్ట్ క్లీన్నెస్ కావాలి. యూదులలో ఉన్న బలమైన పద్ధతి ఒకటి ఉంది, అది బైబిల్లో కూడా ఉంది. సంఖ్యాకాండం 19:11-13 వాక్యాలు మనం చూస్తే ఆ వాక్యం ప్రకారం నరశవాన్ని ముట్టకూడదు, ముడితే 7 రోజులు అపవిత్రత కలుగుతుంది అని. ఇది ఎర్రని పెయ్యి గురించి వ్రాయబడింది, పస్కా పశువు కోసం వ్రాయబడింది. ఆ పస్కాలో గొర్రెపిల్లగా వధించినటువంటి పెయ్యి గురించి రాయబడింది. ఆ పస్కాలోనే గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు మానవ పాప పరిహార్థం నిమిత్తము రక్తం చిందించి చనిపోయింది ఆ బలికి బదులుగానే. కాబట్టి ఆ బలికి బదులుగానే చనిపోయారు. హెబ్రీ పత్రిక 13:10-15 వాక్యాలు చూడండి, యేసు బలియాగము పాప పరిహార్థ బలితో పోల్చబడింది ఆ సందర్భంలో. సో పర్ఫెక్ట్ హోలీనెస్తో ప్రభువును కనపరచాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 9:11 ప్రకారమైన ప్రధాన యాజకుడు. మొదట పాపం చేసింది సాతాను, వాడు పడద్రోయబడి దేవుని అతి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసేశాడు. యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధపరచగలరు. అది ఎలా అంటే, సేమ్ ప్రత్యక్షపు గుడారంలాగా, భూమి మీద ఉన్న ప్రత్యక్షపు గుడారంలో కేవలం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం ఎవరికీ ఉండదు. ఆ అవకాశం కేవలం ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంటుంది, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అప్పుడే పవిత్రత కలుగుతుంది, అది కూడా పస్కా వధించిన తర్వాత 7 రోజులు ఆయన పవిత్రతలో ఉండి వెళ్తాడు. అలా ప్రధాన యాజకుడు రక్ష ప్రోక్షణ తర్వాత పరిశుద్ధత కొరకు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. దాన్నే డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఈ డే ఆఫ్ అటోన్మెంట్నే పండుగలా చేస్తారు. ఆ పండుగనే యోమ్ కిప్పూర్ అంటారు. యోమ్ కిప్పూర్ నేటికి కూడా కొన్ని చోట్ల జరుగుతుంది పండుగ. అలా వెళ్ళేంత వరకు కూడా ప్రధాన యాజకుడిని ఎవరూ ముట్టుకోకూడదు, తాకకూడదు. అలా తాకితే అపవిత్రులవుతారు. దేవుని పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ కూడా వెళ్ళలేరు ఆ అపవిత్రతతోటి. ఆ ప్రధాన యాజకుడు కూడా తాకిన అపవిత్రతతోటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు. సో యేసుక్రీస్తు వారు మన అల్టిమేట్ హై ప్రీస్ట్, మన ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక 9:11 వాక్యంలో ఉంటుంది. ఆయన దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షపరచుకోవాలి. భూలోక ప్రత్యక్షపు గుడారంలో కాదు, పరలోకంలో తండ్రి యొద్దకు వెళ్ళాలి. అందుకే తాకకూడదు, మరియతో ముట్టుకోవద్దు అంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి కనిపించి తండ్రి యొద్దకు వెళ్ళి మన పాపముల నిమిత్తము జరిగిన బలి నిమిత్తము ప్రధాన యాజకుడిగా పరలోక పరిశుద్ధ ప్రదేశానికి వెళ్ళారు. తన శరీరంతో పరిశుద్ధ రక్తము ద్వారా ప్రత్యక్షపరుచుకున్నారు. అందుకే నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, ఎక్కిపోయేంత వరకు తాకకూడదు అని తండ్రి యొద్దకు వెళ్ళి వస్తారు. అయితే ఆ తర్వాత ఆయన వచ్చి తోమాకు కనిపిస్తారు. ఈ మధ్యలో 8 రోజులు జరుగుతుంది. అయితే ఇంకొక సందేహం, ఏంటి ఈ 8 రోజులు? 7 రోజుల తర్వాత మరల ఎందుకు కనిపించారు?
నిర్గమాకాండం 29:35 ప్రకారం ప్రధాన యాజకుడు 7 రోజులు ప్రాయశ్చిత్తము చేసి పరిశుద్ధపరచాలి అని. ఆ 7 రోజులు ప్రధాన యాజకునికి ప్రాయశ్చిత్తం చేసే పరిశుద్ధ దినాలు. కాబట్టి పరిశుద్ధపరిచే దినాలవి. దేవునికి ప్రధాన యాజక ధర్మం నిర్వర్తించిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతోనూ తోమాతోనూ మాట్లాడతారు. తోమా తాకుతాడు. అలా వారితో 40 రోజులు అప్పుడు కలిసి ఉంటారు, తింటారు, వారితో ఉంటారు. హెబ్రీ పత్రిక 9:12 చూడండి. తన స్వరక్తములో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును అని వ్రాయబడింది. ఒకసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే పాప పరిహారద బలి జరిగి, రక్త ప్రోక్షణ జరిగి, మరణాన్ని గెలచి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడై లేచిన ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ పరిశుద్ధతను నిరూపించుకుని దేవుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి అని ఆ వాక్యం యొక్క అర్థం. అందుకే యేసువారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక పూర్వం ముట్టుకోవద్దు అంటారు. ఎందుకు అంటే అది ఒక్కసారి జరిగే క్రమం కాబట్టి. యేసుక్రీస్తు వారు యాజక ధర్మం చాలా ఇంపార్టెంట్. యేసు తోమాకు కనిపించేసరికి సక్సెస్ఫుల్గా ఆ మిషన్ని పూర్తి చేశారు కాబట్టి తోమా తర్వాత తాకగలిగాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వచ్చారు, అనేక ద్వారాలు తెరిచి, మరణపు ముళ్ళు విరచి, పాతాల సంఖ్యలు విరచి నిరూపించారు. యేసుక్రీస్తు వారు ప్రవక్తగా ఆయన ప్రకటించాల్సిన విషయాలు, నిరూపించాల్సినటువంటి ప్రవచనాలు, పరిశుద్ధంగా జీవించిన విషయాలన్నీ కూడా పూర్తి చేశారు. యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి ఆరోహణమయ్యారు. అలాగే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా పరలోక పరిశుద్ధ ప్రదేశానికి వెళ్ళి పాప పరిహార్థం నిమిత్తము తండ్రికి ప్రత్యక్షపరచుకొని పరలోకంలో అర్పించారు. ఇలా ప్రతి రోల్, ప్రతి బాధ్యత చక్కగా పూర్తి చేశారు యేసువారు. మరియను ముట్టుకోవద్దు అనడానికి ఎంత విషయం దాగిని ఉంది. ఇదంతా మీకు క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎంత వివరంగా ఈ విషయమై ఈ వివరణ అంతా కూడా ఎక్కడ విననిది, చెప్పనిది కాబట్టి మీకు ఈ విషయంపై స్పష్టత వచ్చిందని, అర్థమయ్యిందని నేను నమ్ముతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంత మంచి వివరణను, ఈ విషయాన్ని మీతో పాటు అందరికీ కూడా షేర్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడేలాగా, అందరూ అర్థం చేసుకునేలాగా షేర్ చేయండి. ముందుగా మీరు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ ఉంటే నా పనులలో కానీ, నా పరిచర్యలో కానీ ఎంత బిజీ ఉన్నా మీకు మంచి మంచి అంశాలు, వాక్యపు వివరణలు అందించడానికి నేను ప్రయాసపడుతూ ఉంటాను. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరచునుగాక. ఆమేన్.